సార్ వినపడుతుంది, పర్లేదు సార్. చెప్పారు సార్, సుబ్రహ్మణ్యం గారు. సార్ చెప్పండి సార్. హలో, జయశివన్నారాయణ. ఇందాక మాట్లాడి మీరే కదా సార్, చెప్పండి సార్. రైల్లో ఉన్నాను, పర్లేదు మాట్లాడండి. అయితే నేను చెక్కేపేటలో చిన్నది చదువుకున్న పూర్వ విద్యార్థి. ఓ, అంటే నా వయసు వచ్చి 49 సంవత్సరాలు. సార్ సార్, దగ్గర. అయితే నేను ఇక్కడ మా ఇంట్లో నేను ఏం చేస్తున్నానంటే సార్, చిన్న పిల్లలకి కృష్ణాష్టకము, హరియాష్టకము, ఇంకా నృసింహ రుణ విమోచన స్తోత్రం, రామాయణంలో ఘట్టాలు, మహాభారతంలో సూడి నల్లదైవం అనేది చిన్న చిన్న పిల్లలకి చెప్తున్నానండి. వాళ్ళలో ఒక ఎక్సలెంట్ టాలెంట్ ఉందండి, ప్రతిభ బాగుంది. ఇప్పుడు చూడండి, 6వ తరగతి చదివే వెంకట్రామ్ ఏమడిగాడు, ఏమడిగారు అది అలా అడిగేవాడు కావాలి. అదేందా, మన ధర్మంలో క్వశ్చన్ చేయమంటారు, క్వశ్చన్ చేయమని చెప్తారు, గొడ్డిగా నమ్మమంటారు. నేను వాడిని మంత్రం చేయనా అన్నా అన్న, ఆ చదివితే ఏమొస్తుంది అన్నాడు. అలా అడగాలి సార్. సార్ అయితే స్వామి, అయితే నేనేం చేస్తున్నానంటే ఆగస్ట్ 15కి మా అపార్ట్మెంట్ మా కమ్యూనిటీలో నేను అందరితో మాట్లాడి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు చీఫ్ గెస్ట్ గా రాగలుగుతారా హైదరాబాద్ లో? కార్యక్రమం హైదరాబాద్ లోనా? ఆగస్ట్ నేను టైం ఇవ్వగలుగుతాను, ఎందుకంటే కానీ సాయంకాలం నేను మరి మీకు టైం ఇవ్వగలను, కానీ నాకు ఒక్క ఇంకొక నేను రేపు చెప్పనా మీకు. అంటే ఏదో మేము ఒక కార్యక్రమం 4:21 అనుకున్నాం. నేను ఇంకొక ఆయనతో ఒక్క మాట మాట్లాడాలి, వాళ్ళకి ఏదో మాట ఇచ్చాను నెల్లూరులో. అది ఒకవేళ కన్ఫర్మ్ కాకపోతే మీకు చెప్పేస్తా. సార్ సార్, మీ పేరేమన్నారు? మరిగంట కదా, మరిగంట వాళ్ళు తెలుసు. నేర్చుకున్నాను ఆధ్యాత్మిక విద్య అంటే వేదాంతం. అయితే ఇప్పుడు మా అంతకు ఉద్యోగరీత్యా పని చాలు ఇప్పుడు మాకు కుదురుతుంది, ఖాళీగా ఉన్నానని మెల్లమెల్లగా సేవ చేసుకోవడం. నేను అలా కార్డు ఇచ్చే వాళ్ళు మంత్రం చెప్పేస్తున్నారు పక్క కూపేలో. మంచి, చాలా మంచిది. పిల్లలు దేవుడు ఏదా చెప్పింది అన్న? హరికృష్ణ చెప్పింది అవును బాగా తండ్రి. హా చెప్పు. హరే కృష్ణ హరే హరే ఏం పర్లేదు నన్ను బంగారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వెరీ గుడ్. నువ్వు అలా ఇప్పుడు చదివేస్తే 5 నిమిషాల్లో నీ నోటికి వచ్చేస్తుంది. ఓకేనా? నేను వినే వచ్చాను. నేను నానా నీకు గిఫ్ట్ కూడా ఇస్తాను, నేను ఈ జపం చేసేది వస్తా. సార్ పనిగారు, నేను ఆయనతో మాట్లాడి చెప్తాను మీకు. చూడండి, పిల్లలు ఎంత బాధ్యత కలిగిన వాళ్ళు అంటే, వాడు 5 చదువుతున్నాడు. ఏం చదువుతున్నారా? 5 చదివే పిల్లడు. వాళ్ళ నాన్నమ్మని చక్కగా చేయబట్టుకుని తీసుకొచ్చాడు. పిల్లలు మనం వాళ్ళని పెంపకం సరిగా ఉంటే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మనం వదిలేయడం వల్ల ప్రపంచం అంతా క్రైమ్ రేట్ పెరిగిపోయింది. నేటి బాలలే రేపటి పౌరులు పోయి, నేటి బాలలే రేపటి రౌడీల్లో తయారైపోయి వినకుండావని వినాల్సి వస్తుంది. ఇందు ఎప్పుడూ కూడా కుటుంబంలో అమ్మ నాన్న నాయనమ్మ అమ్మమ్మ ఇలాంటి వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు ఉండేవారు ఇది వరకు, అందుకని గైడెన్స్ ఉండేది. ఇప్పుడేమో అత్తపోరు ఉండకూడదంటే ఈ సెత్తపోరు వస్తుంది, ఆడ తీసుకెళ్ళి ఒళ్ళే జోములే ఆడే చేసేస్తాడు. జరిగేది అదే. సార్ నేను జగ్గైపేట ఒక 2 నెలల క్రితం వచ్చాను. అక్కడ ఏదో మంచి స్కూల్ ఉంది, ఆ స్కూల్లో పిల్లలు బొట్టు పెట్టుకోకపోతే పెట్టి పంపిస్తారు, తిట్టి పంపిస్తారని చెప్పారు. మన కాబట్టి మనం పిల్లల్ని అనడానికి లేదు సార్, పిల్లల్ని తయారు చేస్తే వాళ్ళు వింటారు. వాళ్ళు వింటారు. నేను ఒకసారి అంతే మనం తయారు చేయక, మనం చెప్పక. వేరే వచ్చిందా? ఎప్పుడైనా చదవచ్చు కన్నయ్య. నేను నీకు ఇంకో గిఫ్ట్ కూడా, నువ్వు తెలుగు మీద తెలుగు చదువుతారా? కొంచెం చదవరా? హాఫ్ చదవగలను. ఇవి ట్రై చేస్తావా? ఇది ఒకసారి ట్రై చేయ కన్నా. అన్నా నీ పక్కన కూర్చో. హరే కృష్ణ ట్రై చేయి. కృష్ణ కృష్ణ సార్, వాడు తెలుగు ట్రై చేస్తున్నాడు సార్. పనిగారు తెలుగు ప్రయత్నం చేస్తున్నాడు, వాడు దోషం కాదు, వాడు ప్రయత్నం చేస్తున్నాడు బంగారు తండ్రి. సార్ నేను ఒకసారి కనుక్కుని మీ ప్రోగ్రాం చెప్తాను. హరే కృష్ణ. జయ శివన్నారాయణ.
ఇప్పుడు ఇంగ్లీష్లో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. వెరీ వెరీ గుడ్. నేను మీకు గిఫ్ట్ ఇస్తాను అన్నాను కదా, ఒక క్షణం ఉండే.